బిగ్ బాస్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలు వినోదాన్ని అందించే బిగ్ బాస్ కోసం జనం ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు సరికొత్త టాస్క్లు గేమ్లు ఛాలెంజెస్ వివాదాలు విమర్శలు గొడవలు ఇలా అన్నింటినీ మిక్స్ చేసి వదిలితే అదే బిగ్ బాస్ అందుకే ఈ రియాలిటీ షో కోసం జనం అంతగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్ త్వరలో ఎనిమిదో సీజన్ కూడా ఎంటర్ అవుతోంది ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఇందులో ముఖ్యంగా ఎప్పటిలాగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ చాలా మంది సెలబ్రిటీల పేర్లు తెర మీదకి వస్తున్నాయి విష్ణుప్రియ రీతూ చౌదరి అమృత ప్రణయ్ బమ్చిక్ బబ్లు యూట్యూబర్ అనిల్ యాదమ్మరాజు కయ్యూమ్ అలీ సోనియా సింగ్ బరెలక కుమారి ఆంటీ వేణుస్వామి అంబటి రాయుడు అబాస్ రాజ్ తరుణ్ ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ లో ఉన్నారంటూ గాసిప్ చక్కర్లు కొడుతున్నాయి బిగ్ బాస్ ఈసారి పూర్తిగా మారిపోయిందని ఇకపై అంత ఈజీ కాదంటూ హాట్ హాట్ గాసిప్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి షో మీద హైప్స్ పెంచేస్తున్నాయి ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందని అన్నపూర్ణ స్టూడియో పరిసరాలలో టాక్ వినిపిస్తోంది బిగ్ బాస్ సెట్ కూడా గతానికి భిన్నంగా గ్రాండ్ లుక్ తో ఆకట్టుకోనుందని చెప్తున్నారు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ కు సంబంధించి ఇప్పటికే లోగోను విడుదల చేయడంతో ప్రోమో ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు జనాన్ని ఎక్కువ వెయిట్ చేయించకుండా స్టార్మా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ టీజర్ ను రిలీజ్ చేస్తుంది ప్రోమో మొదలవగానే కమెడియన్స్ సత్య ఒక దొంగ గెటప్ లో అరుదైన కళాఖండాలు విక్రయించే షాపులో దొంగతనం చేస్తూ కనిపిస్తాడు ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి సగం ఇంట్లో వాడుకోవచ్చు మిగిలినవి అమ్మేసుకోవచ్చని వాళ్ళ భార్యకు ఫోన్ చేసి చెప్తాడు ఇంతలో అక్కడున్న ఒక వస్తువు కదులుతూ వింత వింత శబ్దాలు వినిపిస్తాయి అంతే చేతిలో ఉన్న ఖడ్గాన్ని కింద పడేసి వెనక్కి తిరిగి చూస్తాడు అవన్నీ ఓ దీపంలో నుంచి వస్తున్నట్లు గమనించి దానిని ముట్టుకోబోగా అందులోంచి పొగ రూపంలో ఎనిమిదో నెంబర్ బయటకు వస్తుంది కాసేపటికే ఆ నెంబర్ కాస్త నాగార్జునిగా మారిపోతుంది మీరెవరు అని సత్యాడగ్గా వరాలిచ్చే కింగ్ అంటూ నాగ్ అనుసరిస్తాడు అయితే నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతా అంటూ సత్య అక్కడి నుంచి జారుకోవాలని చూస్తాడు అప్పుడు నాగ్ అతనిని ఆపి ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ బయట చూస్తే రేట్లు ఎక్కువ నాకెవరిస్తారు చెప్పండి అని సత్య అడుగుతాడు దీంతో నాగ్ ఏం కావాలో కోరుకోమనగా ఏం కావాలన్నా ఇస్తారా అని సత్య అడుగుతాడు దానికి నాగ్ లిమిట్ లెస్ గా ఇస్తా అని చెప్తాడు బాబు అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగార్జున కండిషన్ పెడతారు అక్కడితో టీజర్ ఎండ్ అవుతుంది ఈ టీజర్ ను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన నాగ్ బిగ్ బాస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించారు ఈ టీజర్ నా గెటప్ చూస్తే నిర్వాహకులు ఈసారి కొత్తగా ఏదో ఒక ప్లాన్ చేసినట్లే కనిపిస్తోంది ప్రతి సీజన్కు బిగ్ బాస్కి లైన్ ఉంటుంది ఈసారి ఏంటబ్బా అని ఆలోచిస్తుండగా నాగార్జునే క్లూ ఇచ్చినట్లు అర్థమవుతుంది ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అన్నదే ఈ సీజన్ లైన్ కావచ్చు అని నెటిజన్లు అనుకుంటున్నారు త్వరలోనే కంటెస్టెంట్స్ ఎవరా అన్న సస్పెన్స్ కూడా తెరపడనుంది మరి అసలైన వినోదం కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఏదేమైనా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో విడుదలవడంతో మరింత హైప్ మొదలైంది ఇక సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు